पॉइंट टिफिन सेंटर जिराक्स शॉप पानीपूरी बंडी एक्कड़ चूसिना प्रांतमंता संदडिगा उंडेदी अयिते 8 नेलुलुगा आ एरिया कड़ तप्पिंदी यूनाइटेड स्टेट्स ऑफ अमीरपेट गा पेरुगांचिन प्रांतम इंका बोसपोये कनिपिस्तोंदी। సాధారణంగా అయితే ఐటీ కోచింగ్ సెంటర్లన్నీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కిటకిటలాడుతూ ఉంటాయి, ఫిబ్రవరి నుంచి జూలై వరకు బిజీ బిజీగా ఉంటాయి। తెలుగు వాళ్ళతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి ఐటీ కోర్సుల్లో శిక్షణ కోసం యువత అమీర్పేటకు తరలి వస్తూ ఉంటారు। విదేశాల్లోని కొందరు ఉద్యోగులు సైతం నాలెడ్జ్ను అప్డేట్ చేసుకోవడానికి మైత్రివనంలోని కోచింగ్ సంస్థలను సంప్రదించేవాళ్ళు। ఐటీ శిక్షణ సంస్థలకు కేర్ ఆఫ్ గా నిలిచిన అమీర్పేటలో దాదాపు 800 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి। స్పోకెన్ ఇంగ్లీష్ వంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మరికొన్ని ఉన్నాయి। ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతుంది, కానీ గత 8 నెలలుగా కోచింగ్ సెంటర్లు అన్నీ తెరుచుకోలేదు। దీంతో అద్దలు భరించలేక చాలా మంది నిర్వాహకులు కార్యాలయాలు ఖాళీ చేశారు। దాదాపుగా అన్ని ఇన్స్టిట్యూట్లు ఆన్లైన్ కోచింగ్ బాట పట్టాయి। ఆన్లైన్లోను ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు। అన్ని రంగాలకు అనుమతినిచ్చినట్టే తమకు కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతినివ్వాలని కోరుతున్నారు। తాము ఇప్పటికే చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। కరోనాలో ఈ లాక్డౌన్స్లో నాకు అర్థం కాని పెద్ద విషయం ఏంటంటే హైదరాబాద్లో అన్నీ ఓపెన్ ఉన్నాయండి, బార్లు అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, రెస్టారెంట్ అవ్వచ్చు, షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు। ఇక్కడ బయట తిరగడానికి ఎక్కడ ఏజ్ లిమిట్ ఏం లేదు, చిన్న పెద్ద అందరూ ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్ళొచ్చు। ఈవెన్ మనం బస్సులు చూస్తున్నాం, ఏసీ బస్సులు, ట్రావెలింగ్ దాంట్లో కూడా పక్క పక్క కూర్చుని అందరూ ట్రావెల్ చేస్తున్నారు। అక్కడ కూడా కరోనా వస్తున్న వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు। బట్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయకపోవడం వెనకాల ఉన్న కారణం ఏంటో నాకు తెలియట్లేదు। ఓకే, సో మాకు కూడా ఒక లిమిట్స్ పెట్టండి, పలానా ఏజ్ వాళ్ళు మీ దగ్గర రాకూడదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మేము కూడా ఓపెన్ చేస్తాము, మేము కూడా మెయింటైన్ చేస్తాం। ఐటీ శిక్షణ సంస్థలపై ఆధారపడి చాలామంది వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు। అమీర్పేటలో 600 వరకు హాస్టల్ ఉన్నాయి। శిక్షణ కోసం 30,000 నుంచి 40,000 మంది విద్యార్థులు వచ్చేవారని ఒక అంచనా, కానీ ప్రస్తుతం కోవిడ్ కారణంగా విద్యార్థులు రావడం లేదు, చాలామంది హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు। దీంతో పలు వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి, చాలా హోటళ్లు నష్టాల్లో నడుస్తున్నాయి। కోచింగ్ సెంటర్లు కలకలలాడినప్పుడు బిజినెస్ బాగా జరిగేది, ప్రస్తుతం హోటళ్ల బిజినెస్ 80% వరకు తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు। అద్దెలు చెల్లించడము భారంగా మారిందంటున్నారు। కొందరు యజమానులు రెంట్లు తగ్గించినా తమకు బిజినెస్ లేక బతుకు భారంగా మారిందంటున్నారు। మినిమం 90,000 అయ్యేది, ఇప్పుడు 20,000 అవుతుంది। బిజినెస్ అయితే ఏం లేదు, మొత్తం పడిపోయింది, ఏం నడుస్తలేదు। ఇప్పుడైతే క్యాంపస్లు అన్నీ ఉండే ఇక్కడ, అన్ని కాలేజు క్యాంపస్లు అన్నీ, ఇప్పుడైతే ఇంకా ఎవరు విద్యార్థులు ఎవరు రాలే ఇంతవరకు, అందుకే నడవలేదు। ఇక వాళ్ళు వస్తేనే ఇంకా వ్యాక్సిన్ వచ్చిందంటే అప్పుడు మామూలు పరిస్థితికి వస్తుంది, అంతవరకు ఏం లేదు సార్। కోచింగ్ సెంటర్లపై ఆధారపడి ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్లలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు ఎక్కువ ఉంటారు। మైత్రివనం గల్లీల్లో ఎక్కడ చూసినా జిరాక్స్ సెంటర్లు దర్శనమిస్తాయి। ప్రస్తుతం జిరాక్స్ సెంటర్లు వెలవెలబోతున్నాయి। ఎన్నో ఏళ్లుగా బిజినెస్ చేస్తున్నా ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇది 10 ఇయర్స్లో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు, 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉంటున్నాము। మేబీ అప్పుడు 100% వర్కౌట్ అయితే ఇప్పుడు 10% కూడా కావట్లేదు, పబ్లిక్ లేరు, ఈ హాస్టల్స్ ఓపెన్ లేవు, ప్లస్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ లేవు, ఇన్స్టిట్యూట్ల మీదే మేము డిపెండ్ అవుతాము। ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ చాలా చాలా కష్టంగా ఉంది, రెంట్లు కూడా రావట్లేదు। విద్యార్థులు లేక అమీర్పేట ఎస్ఆర్ నగర్లో 60% ప్రైవేట్ హాస్టళ్లు మూతపడ్డాయని నిర్వాహకులు చెబుతున్నారు। ఒక్కో హాస్టల్లో 30 మందికి మించి విద్యార్థులు లేరని అంటున్నారు। యజమానులు రెంట్లు తగ్గిస్తామంటున్నా హాస్టల్స్ నిర్వాహకులు మాత్రం ఖాళీ చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు। ఈ రెంట్లకి వీటికి మొత్తం బాగా ఇబ్బంది అయిపోతుంది, ఈ కోచింగ్ సెంటర్లు తీస్తేనే మాకు పిల్లలు వస్తారని చూస్తున్నాం। వాలంటీర్స్ అయితే సెకండ్ రెంట్కి ఒప్పుకున్నారండి, అది ఏం మాట్లాడలేదు, ఇక రెంట్కి కరెంట్ బిల్లుకి దాటికాటికి సరిపోతుందండి, కట్టుకట్టలాడుకుంటాం। కోచింగ్ సెంటర్లు ఓపెన్ అయ్యి విద్యార్థులు వస్తే కానీ అమీర్పేటకు మునుపటి కాలం వచ్చేలా కనిపించలేదు। సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయోనని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు।
సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి అమీర్పేట్ ప్రస్తుతం వెలవెలబోతుంది. ఎప్పుడు యువతతో సందడిగా ఉండేటువంటి వీధులన్నీ ప్రస్తుతం బోసిపోతున్నాయి. ఇన్స్టిట్యూట్లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ లేకపోవడంతో నిర్వాహకులు లబోదిబోం అంటున్నారు. కోచింగ్ సెంటర్లపైనే ఆధారపడి బిజినెస్ చేసే హోటళ్లు, జీరాక్ షాపులు, హాస్టళ్ల యజమానులు దిక్కులు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అమీర్పేట మొత్తం కూడా కలతప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని నెలల పాటు ఇలాంటి పరిస్థితి ఉండనుందనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జహంగీర్తో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.